కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని గంగవరం గ్రామ ఊరి శివార్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 670 విస్కీ బాటిళ్లను, టెట్రా మద్యం ప్యాకెట్లను ఆదోని డీఎస్పీ కెఎస్ వినోద్ కుమార్, ఎమ్మిగనూరు గ్రామీణ సిఐ బిఏ మంజునాథ్, నందవరం ఎస్ఐ జే నాగరాజ్ పోలీస్ సిబ్బంది స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు 2 గంటల నుంచి 7 గంటల వరకు వెహికల్ చెక్కింగ్, తర్వాత సడన్ సర్ప్రైజ్ చెక్కింగ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ దినం ఈ నగరం నతానియలు, నగరం శాంసన్, నగరం భీమన్న అనేసి వీళ్ళు గంగవరం గ్రామం, వీళ్ళు అక్రమంగా ఈ యొక్క మద్యం ఒరిజినల్ చాయిస్ 90 ml ప్యాకెట్స్ వీటిని కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి, ఇది యాక్చువల్గా ఒక బాక్స్ 3800, దీని మార్కెట్ విలువ 5000 నుంచి 5-4000 వరకు అమ్ముతున్నారు. ఒక్కొక్క బాక్స్ 3500 వరకు లాభం ఉంటుంది. ఇలాంటివి 9 బాక్స్ సీల్ చేయడం జరిగింది. టోటల్ 672 90 ml ఒరిజినల్ చాయ్ టెట్రా ప్యాకెట్లు, మరియు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ యొక్క 2 మోటార్ సైకిల్స్ AP-21 PR-119 PS-08 EF-3394 ఈ యొక్క 2 మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి యొక్క దాడులన్నీ కూడా మేము సబ్రీజన్ వైజ్ ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నాం. చెప్ప ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గౌతమిశాలి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ యొక్క ఆక్రమణ